छत्रपती शिवाजी महाराजांचा जय हो। వచ్చిందంటే చాలు, హైదరాబాద్ లో ప్రతి ఒక్కరూ, కేవలం హైదరాబాద్ అనే కాదు తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రతి ఒక్కరూ ఎదురు చూసే వినాయక విగ్రహం ఏదైనా ఉంది అంటే అది ఖైరతాబాద్ గణేష్ విగ్రహం అనే చెప్పొచ్చు. ప్రస్తుతానికి మనం ఖైరతాబాద్ గణేష్ విగ్రహం దగ్గరే ఉన్నాం. ఈ సంవత్సరం ఖైరతాబాద్ గణేషుని 70 అడుగుల ఎత్తుతో ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. 1954లో మొదలైన ఈ ఉత్సవ కమిటీ అప్పటి నుంచి 1 అడుగుతో మొదలైన ఈ విగ్రహ ప్రతిష్టాపన ప్రతి సంవత్సరం ఒక్కో అడుగు పెరుగుతూ వచ్చింది. లాస్ట్ గా చివరిసారి పోయిన సంవత్సరం 63 అడుగుల ఎత్తులో గణేష్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. 2024లో ఈసారి 70 అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే చాలా వరకు ఈ విగ్రహం ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఇదే విగ్రహానికి ఒక పక్క శ్రీనివాసుల కళ్యాణాన్ని, ఇంకో పక్క శివపార్వతుల కళ్యాణాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ విగ్రహానికి ఒక పక్క రాహువు కేతువుతో పాటు మరో పక్క బాలరాముని విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఎందుకంటే అయోధ్య ఏదైతే ఈ సంవత్సరం అయోధ్య రామమందిరం ఉందో అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోలేని భక్తులంతా కూడా ఇక్కడ అదే బాలరాముని దర్శనం చేసుకునే విధంగా అయోధ్యలో బాలరాముడు ఎట్లాగైతే కనిపిస్తాడో అదే బాలరాముని ఇక్కడ ఖైరతాబాద్లో ప్రతిష్ఠించినట్టుగా కూడా చెప్తున్నారు. దాంతోపాటు ఇంకో పక్క రాహువు కేతువు కూడా విగ్రహం పక్క ఏర్పాటు చేశారు. ఈసారి 70 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన గణేషుణ్ణి సప్తముఖ గణేషుడి ఆకారంలో ఇలా ఈసారి తీర్చిదిద్దడం జరిగింది. 7 తలలు 14 చేతులతో ఈసారి వినాయకుడి విగ్రహాన్ని చేయడం జరిగింది. ఈసారి ఇదే హైలైట్ అని చెప్పొచ్చు. వినాయకుడి విగ్రహంతో పాటు మిగిలిన శివపార్వతుల కళ్యాణం కావచ్చు, శ్రీనివాసుల కళ్యాణం కావచ్చు, అటు రాహువు కేతువుల విగ్రహాలు కావచ్చు, ఇటు బాలరాముడి విగ్రహం కావచ్చు, ఇవన్నీ ఈసారి హైలైట్ అనే చెప్పాలి. నిజానికి ప్రతిసారి కంటే ఈసారి గణేష్ విగ్రహం తయారీ కాస్త ఆలస్యంగా జరిగింది. ప్రతిసారి కమిటీలో అంతా కలిసి నిర్వహించేవారు, అయితే ఈసారి వీళ్ళ కమిటీలో కాస్త చీలికి రావడం, 2 కమిటీలుగా ఏర్పడాలనే ఒక ఆలోచన, ఒక చిన్న గొడవ కారణంగా ఈసారి విగ్రహ ఏర్పాటు కాస్త ఆలస్యమైందనే చెప్పాలి. ప్రతిసారి దాదాపు 100 రోజుల ముందే విగ్రహం తయారు చేయడం అనేది ప్రారంభిస్తారు, కానీ ఈసారి మాత్రం కేవలం 60 రోజుల ముందే విగ్రహాన్ని తయారు చేయడం ప్రారంభించారు. మొత్తం 60 మంది కళాకారులు దాదాపు 60 రోజుల పాటు 2 షిఫ్టుల్లో పనిచేస్తే ఈ విగ్రహాలన్నీ కూడా 60 రోజుల్లో తయారయ్యాయంటూ కూడా ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఈ విగ్రహాల తయారీకి వాడిన మట్టి కావచ్చు, కర్ర కావచ్చు, ఇదంతా వేరే రాష్ట్రం నుంచి తీసుకుని వచ్చారు. ముఖ్యంగా ఇక్కడ తయారు చేసిన విగ్రహాలు అన్నీ కూడా మట్టితో తయారు చేసినవే, ఇక్కడ నిర్మించినవే. వేరే రాష్ట్రం నుంచి మట్టి తీసుకొని వచ్చి, రాజస్థాన్ నుంచి మట్టి తీసుకొని వచ్చి, అక్కడి నుంచే కళాకారులను కూడా తీసుకొని వచ్చి ఈసారి ఇక్కడ ఈ విగ్రహాన్ని తయారు చేశారు. మొత్తం 70 అడుగుల విగ్రహం ఈసారి ఖైరతాబాద్లో హైలైట్ అని చెప్పొచ్చు. మొదటి పూజ ఇవాళ ఉదయమే సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా విగ్రహానికి మొదటి పూజ నిర్వహించడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఈ విగ్రహాన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి, హైదరాబాద్ నలుమూలల నుంచి వేల సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. ప్రతిరోజు దాదాపు 1 లక్ష నుంచి 2 లక్షల మంది భక్తులు దర్శనార్థం వస్తారంటూ కూడా నిర్వాహకులు చెప్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, భారీ స్థాయిలో భక్తులు ఇక్కడికి వచ్చారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకునే విధంగా బ్యారికేడ్లు కూడా అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు. అటు ప్రసాద్ ఐమాక్స్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇటు ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ నుంచి కూడా బ్యారికేడ్లు ఏర్పాటు చేసిన పరిస్థితి. చాలామంది మెట్రో నుంచే వచ్చి దర్శనం చేసుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మెట్రో దగ్గర మొదలు పెడితే ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి మళ్ళీ బయటికి వెళ్ళేదాకా ఎట్లాంటి ఇబ్బంది రాకుండా చాలా నీట్గా ఇక్కడ బ్యారికేడ్లు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. ప్రతి సంవత్సరంతో కంపేర్ చేస్తే ఈసారి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, దాంతోపాటే దానికి తగ్గట్టుగానే ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా చేశారు. కాసేపటి క్రితమే తెలంగాణ గవర్నర్ కూడా వచ్చి వినాయకుడికి పూజ నిర్వహించి కాసేపటి క్రితమే ఆయన వెళ్ళారు. మొత్తంగా ఇక్కడ ఏర్పాట్లు అయితే కూడా ఘనంగా ఏర్పాటు చేశారు నిర్వాహకులు. ప్రతి ఒక్కరూ, వేరే ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు కూడా, వేరే జిల్లాల నుంచి వచ్చే భక్తులు కూడా వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా మెట్రో స్టేషన్ దగ్గర దిగిన దగ్గర నుంచి దర్శనం చేసుకుని బయటికి వెళ్ళేదాకా ప్రతి ఒక్క పాయింట్లో ట్రాఫిక్ డైవర్షన్ చేసి వాటర్ సదుపాయం ఏర్పాటు చేసి ఇక్కడే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇవాళ ఎండ ఉన్న కారణంగా ఎండ పడొచ్చు, దాదాపు 4-5 రోజుల నుంచి హైదరాబాద్లో వర్షాలు కూడా భారీగానే పడుతున్నాయి. వాతావరణ పరిస్థితి ఎట్లా ఉన్నా ఎవరైనా అస్వస్థతకి గురైనప్పటికీ కూడా ఎప్పటికప్పుడు చికిత్స అందించే విధంగా ఇక్కడ మెడికల్ క్యాంపులు కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరికి ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా గణేష్ ఉత్సవ కమిటీ ఈసారి కూడా 70 అడుగుల వినాయకుని ఖైరతాబాద్లో నిర్మించింది.